కేసీఆర్ కోవర్టులు బీజేపీలో ఉండి చేసేదేమీ లేదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సరైన సమయంలో బీజేపీలో చేరికలు ఉంటాయని చెప్పారు. జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమా అంటూ ప్రశ్నిస్తోన్న టీ బీజేపీ ఎంపీ లక్ష్మణ్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాజకీయ పార్టీలన్నీ కూడా తమ వ్యూహాలకు పదును పెడుతున్న పరిస్థితి ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోసం. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ అంశాలు ఏమైనా చర్చకు వస్తాయా? ఈ అంశాల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాజ్యసభ సభ్యులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ మెంబర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. సరే, ప్రధానంగా పార్లమెంట్కి వెళ్ళబోతున్నారు, ఏం చర్చించబోతున్నారు ఈ పార్లమెంట్లో? తెలంగాణకు సంబంధించిన అంశాల గురించి ఏమైనా ప్రశ్నిస్తారా? తప్పకుండా. కేంద్రం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి నిధులు కల్పిస్తున్నప్పటికీ, పథకాలు మంజూరు చేస్తున్నప్పటికీ, రాష్ట్రం తన వంతు వాటాగా నిధులు కానీ లేకపోతే మరి భూమి సరైన సమయంలో లభ్యం కాకపోవడం వల్ల అనేకమైనటువంటి పథకాలు ఆగుతూ ఉన్నాయి, నిధులు కూడా దారిమాలుతూ ఉన్నాయి. గ్రామీణ ఉపాధి హామీ నుంచి మొదలుకుంటే పంచాయతీరాజ్ వ్యవస్థల పటిష్టం కోసం నేరుగా ఢిల్లీ నుంచి మోదీ ప్రభుత్వం పంచాయతీల కనీసమైనటువంటి మౌలిక సదుపాయాల కోసం మరి నిధులు పంపిస్తూ ఉంటే దాన్ని కూడా దారి మిలించడం ఇది పరిపాటిగా మారింది. ఇవన్నీ అంశాలు కూడా తప్పకుండా నేను పార్లమెంట్లో ప్రస్తావిస్తాను. తెలంగాణకు మరి కేంద్రం ఉదారంగా నిధులిచ్చి అభివృద్ధి కోసం మరి ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా ఇవాళ మరి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారో తప్పకుండా ఈ అంశాలను ప్రస్తావించి ఈ ప్రభుత్వం యొక్క మరి ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాను. నిధులు ఇస్తున్నారు మీరు చెప్తున్నారు, కానీ కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు, వివక్ష చూపుతుంది తెలంగాణ రాష్ట్రం మీద అనేది బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు పదే పదే కేటీఆర్ కూడా ప్రస్తావించిన పరిస్థితి. నేను అందుకనే ఇవాళ కేసీఆర్ గారికి సూటిగా నేను ఇవాళ వారిని ప్రశ్నిస్తాను, సవాల్ కూడా చేస్తాను. నిజంగా ఏమాత్రం కూడా మీకు చిత్తశుద్ధి తెలంగాణ పట్ల ఉన్నట్టయితే మీ పార్లమెంట్ సభ్యులను మరి ఈ అంశాలను కేంద్రం నిధులు తెలంగాణకు ఏ మేరకు ఇచ్చింది, ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టిందో చర్చకు రావాల్సిందిగా నేను వారికి నేను సవాల్ చేస్తాను. పార్లమెంట్లో మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల ముందు ఇవాళ పార్లమెంట్ వేదికగా చర్చకు రమ్మని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. మంత్రి కేటీఆర్ ఒక సవాల్ విసిరాడు, ముందస్తు ఎన్నికలకు అంటే లోక్సభను రద్దు చేస్తే తాము పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము, బీజేపీకి ఆ దమ్ముందా అనేది ఆయన ప్రశ్న. ఒక్కరోజు కూడా ముందుకు పోవాలి అనే ఆలోచన బీజేపీకి కానీ మోదీ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ప్రతి నిమిషము ప్రతి అడుగు కూడా మోదీ అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, పేదల సంక్షేమమే పేదల ప్రభుత్వంగా ఇవాళ మొత్తం కొనియాడబడతా ఉన్న సందర్భంలో ఎందుకు ముందస్తుకు పోవాలని ఆలోచన? మీకు అటువంటి ఆలోచన ఉన్నట్టయితే ఇవాళ మనం చూస్తున్నాం పరిపాటిగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత రద్దు చేస్తామని చెప్పి రద్దు చేసే అవకాశం మీకు ఉంది. కానీ ఎన్నికలు ఎప్పుడు పోవాలనే దానికి నిర్ణయించేది రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ మాత్రమే. ఇది మొత్తంగా ఎంపీ లక్ష్మణ్ చెప్తున్నారు, పార్లమెంట్లో ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించిన అంశాల మీద చర్చిస్తానని చెప్తున్నారు. అదేవిధంగా ఎప్పుడైనా ఎన్నికలు అంటే లోక్సభ కావచ్చు అసెంబ్లీ కావచ్చు ముందస్తు ఎన్నికలు తాము కోరుకోవట్లేదు, ఏదైతే జరగాల్సిన టైంలోనే జరగాలని చెప్పేది ఆయన అభిప్రాయంగా ఉంది. వివేజనిస్ట్ చందుతో నరేష్ అలంశెట్టి, ఏవినాంధ్రజ్యోతి, హైదరాబాద్.